హాయ్ అందరు ఎలాగున్నారండి? నేను ఈరోజు ఆనియన్ చట్నీ మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను. దానికి మూడు మీడియం సైజ్ టమాటా కోసి పెట్టుకున్నానండి. ఇంత చింతపండు, మూడు ఎర్రపాయ రెబ్బలు తీసుకున్నానండి. ఆరు పచ్చిమిరపకాయలు ఇరిచి పెట్టుకున్నానండి. కొత్తిమీర కొద్దిగా కడిగి పెట్టుకున్నాను. మూడు సైజు మీడియం సైజు ఉల్లిపాయలు పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించానండి. బాండి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను. దాంట్లో రెండు స్పూన్ల నూనె యాడ్ చేశానండి. దాంట్లో రెండు స్పూన్ల నూనె యాడ్ చేశాను. దాని తర్వాత ఆనియన్స్ దాంట్లో వేస్తున్నానండి. ఆనియన్స్ దాంట్లో వేసి బాగా వేయించుకున్నాను. దాంట్లో తగ్గట్టు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. పసుపు కూడా యాడ్ చేశానండి. అవి రెండు బాగా మిశ్రమం కలుపుకోవాలండి. మంచిగా మనకి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేదాకా ఆనియన్ బాగా కలిపి పెట్టుకోవాలండి. బాగా కలపాలి. బాగా కలపాలండి. తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కూడా దాంట్లోనే కొద్ది సగ్గిపోయినా చూడండి ఉల్లిగడ్డలు. తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కూడా రెండు కలిపి వేసేసుకున్నానండి నేను. దాంట్లోనే అవి కూడా వేసేసుకుని మొత్తం యాడ్ చేయాలండి అన్ని మిశ్రమాలు. బాగా అవి కూడా మంచి దోరగా బాగా వేగాలండి. బాగా మంచిగా వేగాలండి కొద్దిగా. దాని తర్వాత అవి బాగా వేగిపోయినాయండి. మనం టమాటా ముక్కలు మూడు సైజు కోసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసేయాలండి. టమాటా ముక్కలు అవి కూడా బాగా మనము సగ్గేదాకా కొద్దిగా బాగా చేసుకోవాలండి దగ్గరికి. అది సగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న మూడు ఎల్లిపాయ రెబ్బలు ఇంత పులుపు తగ్గట్టు మన టేస్ట్ తగ్గట్టు పులుపు వేసుకోవాలండి. ఇంత చింతపండు వేసుకోవాలండి. అన్ని మిశ్రమాలు కలిపి బాగా దోరగా దగ్గరకు అయినట్టుగా ఫ్లేమర్గా మనము వేయించి పెట్టుకోవాలండి. బాగా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు చిన్నది చిన్న బాండి కళాయి పెట్టుకొని దానికి చట్నీకి మనం తాలింపు వేసుకోవాలి కదండి. దానికి ఒక స్పూన్ నూనె తీసుకున్నానండి. ఆ చిన్న కళాయిలో నూనె తీసుకొని దానికి మనం ఆవాలు జీలకర్ర కొంచెం యాడ్ చేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర యాడ్ చేసి నూనె వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొద్దిగా యాడ్ వేసేసానండి దాంట్లో నూనెలో. అవి చిటపిటలు ఆడినప్పుడు మనం కొద్దిగా కరివేపాకు రెబ్బలు ఒక 5-6 తీసుకొని వేసుకుంటే ఆ చట్నీ మనకి గుమగుమలాడుతుందండి. కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకున్నాను. అయిపోయిందండి. ఇది అంత లోపల ఈ మనం వేయించి పెట్టుకున్నంత చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీకి వేసుకుంటున్నానండి. అది మొత్తం తీసి ఆ మిశ్రమాన్నంతా జార్లో వేసుకున్నానండి. మొత్తం నేను జార్లో వేసి పెట్టుకుంటున్నాను. ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో ఒక 2-3 సార్లు మనం తింపితే అది అంతా మంచిగా బాగా వేగి ఉంది కదండి, తొందరగా మనకి మిక్స్ అయి గ్రైండర్ అయిపోతుంది. అయిపోయింది చూడండి మంచిగా. దాన్ని నేను ఒక స్టీల్ గిన్నె స్టీల్ బాండీలో తీసి పెట్టుకుంటున్నానండి. చట్నీని మొత్తం తీసి పెట్టుకున్నానండి నీట్గా జార్లో నుంచి. దానిని నేను ముందే వేయించి పెట్టుకున్నాను కదండి, అది మనము అదే దాంట్లో వేసి కలిపేసానండి. అది తాలింపు మొత్తం అది వేసి కలిపేస్తే మనకి చట్నీ అనేది గుమగుమలు మంచి వాసన వస్తుంది. ఈ చట్నీ మనము అన్ని దాంట్లో వేసుకోవచ్చండి. ఇడ్లీకి, దోశకి, చపాతీకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈరోజు నేను దోశకి అని ఈ చట్నీ చేశానండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. దోశకి చట్నీకి బాగా కాంబినేషన్ రెండు బాగుంటాయి, అవి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏమన్నా వీడియోలో మీరు ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.